నందు ఒక బ్యాచులర్ అబ్బాయి. విజయవాడలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తనకి గత 2 నెలలుగా తన మనస్సు, తన జీవితం గందరగోళంగా ఉంది. ఎప్పుడైతే తను ఆ చేదు వార్త విన్నాడో అప్పటి నుండి ఇంట్లో గందరగోళం మొదలైంది. రాత్రి అయితే చాలు, తనకి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఎవరికి తను చేసిన మోసం చెప్పుకోలేకపోతున్నాడు. అలా ఉండగా ప్రతిరోజులాగానే అర్ధరాత్రి 12 గంటలకు నందు తలుపు కొడుతున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న నందు సడన్గా కళ్ళు తెరిచి భయం భయంతో తలుపు దగ్గరకు వెళ్ళి, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు, నేను నిన్ను అలా మోసం చేయకుండా ఉండాల్సింది, కానీ ఏదో తొందరలో తప్పు జరిగిపోయింది, నన్ను వదిలేయి అని బ్రతిమాలుతున్నాడు. కానీ ఆ తలుపు కొట్టడం మాత్రం ఆపడం లేదు. ఇంకా నందు రాత్రంతా భయంతో వణుకుతూ అలా ఉండిపోయాడు. మరుసటి రోజు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తన రూమ్కి రామని పిలిచాడు. అప్పుడు నందు తన ఫ్రెండ్తో ఇలా మాట్లాడాడు. అరే బాబా, ప్రతిరోజు రాత్రి ఒక దయ్యం నా రూమ్ తలుపు కొడుతుంది, నువ్వే నన్ను కాపాడాలి అని భయపడుతూ తన ఫ్రెండ్ని అడిగాడు. ఆ మాట విన్న నందు ఫ్రెండ్, ఏంట్రా ఇంకా చిన్నపిల్లాడిలా భయపడుతున్నావు అని అన్నాడు. అప్పుడు నందు, నీకు అసలు విషయం తెలిస్తే ఇలా మాట్లాడవు అన్నాడు. అది విని నందు ఫ్రెండ్ నవ్వాపి నందు వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏం జరిగిందో నిజం చెప్పు అన్నాడు. అప్పుడు నందు గతంలో చేసిన తప్పు గురించి చెప్పాడు. 1 సంవత్సరం క్రితం గీత అనే అమ్మాయి మా కంపెనీలో జాయిన్ అయింది. అయితే మొదటి చూపులోనే తన మీద నాకు ఇష్టం పుట్టింది. ఎలాగైనా తనని నా సొంతం చేసుకోవాలి అని అన్ని ప్రయత్నాలు చేసి తనని నా వైపు తిప్పుకొని నాతో ఫ్రెండ్షిప్లో పడేటట్టు చేశాను. అలా నా మీద తనకి ప్రేమ కలిగేలా చేశాను. ఇంకా అప్పటి నుంచి తను నన్ను పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టింది. ఇంకా దానినే నేను అవకాశంగా తీసుకొని ఒకరోజు నా రూమ్కి పిలిచి తనతో కలిశాను. ఇంకా తనతో కలిసిన తర్వాత నుంచి తనపై నాకు ఇష్టం తగ్గిపోయింది. ఎలాగైనా తనని వదిలించుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ తను మాత్రం నన్ను వదలలేదు. 2 నెలల తర్వాత తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేసింది. నేను మాత్రం తన మాటలకి లొంగలేదు. ఒకరోజు ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను అని చెప్పింది. బెదురుస్తుంది అనుకున్నా, కానీ 2 రోజుల తర్వాత తన ఫ్రెండ్ ఫోన్ చేసి తను నిజంగానే చనిపోయింది అని చెప్పింది. ఇంకా ఆ రోజు నుంచి నా మనసులో ఏదో తెలియని తప్పు చేశాను అనే బాధ నన్ను రోజూ తినేస్తుంది. అలా ఉండగా 2 నెలల నుంచి తను దెయ్యంగా మారి ప్రతిరోజు నా తలుపు కొట్టి నిన్ను కూడా నేను తీసుకువెళ్ళిపోతాను, వచ్చేయి అని అరుస్తుంది అని మొత్తం జరిగింది అంతా చెప్పాడు. అది విన్న నందు ఫ్రెండ్, నీ ఆనందం కోసం నిన్ను ప్రేమించిన అమ్మాయి ప్రాణం తీసుకున్నావు, ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ చేయను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుండగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పు, వాళ్ళ కూతురు ఎందుకు చనిపోయిందో తెలియక చాలా బాధపడుతూ ఉంటారు, అలాగే మనకి ఏదో విధంగా హెల్ప్ చేయవచ్చు అని సలహా ఇచ్చాడు. ఇంకా ఇద్దరు వెంటనే గీత ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని జరిగింది అంతా చెప్పాడు. అప్పుడు అతను, నా కూతురుని చిన్నప్పటి నుండి ఒక దెబ్బ కూడా వేయకుండా పెంచాను, అందుకే తను చేసిన తప్పుకు తానే శిక్ష వేసుకుంది, నేను అప్పుడే తనని మందలించి ఉంటే ఈరోజు మాకు ఈ దుఃఖాన్ని మిగిల్చేది కాదు అని అన్నాడు. సరే, ఇప్పుడు నా కూతురికి నిన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్తాను, తర్వాత నువ్వు వేరే అమ్మాయి జీవితం కూడా ఇలాగే నాశనం చేస్తావా అన్నాడు. అప్పుడు నందు, లేదు అంకుల్, నాకు తను ఉన్నప్పుడు తన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను, తను దూరం వెళ్ళాక తన ప్రేమ ఏంటో అర్థమైంది, ఇప్పటి నుండి నా జీవితంలో ఏ అమ్మాయిని కూడా చూడను, జీవితాంతం బ్రహ్మచారిలా ఉండిపోతాను, ఇప్పుడు కూడా నా మనసుల భారం తీరడానికి మీకు నిజం చెప్పాను, కానీ తను ఆత్మలా మారింది అని ప్రతిరోజు కుమిలిపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు గీతా నాన్న, అయితే తను బ్రతికే ఉంటే పెళ్లి చేసుకునేవాడివా అని అడిగాడు. చేసుకుంటా అని ధైర్యంగా చెప్పాడు నందు. అప్పుడు అతను, అయితే నీకు ఒక నిజం చెప్పాలి, నా కూతురు చనిపోలేదు, నువ్వు మారాలి అని మేమే అలా నాటకం ఆడాము, నీలో ఈ మార్పు రావాలి అని ఇంత ప్లాన్ చేశాము, నీకులాంటి మూర్ఖులు ప్రేమ పేరుతో మోసం చేసి అమ్మాయిల అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు, నా కూతురి జీవితం అలా అవ్వకూడదని అలా చేశాను అని చెప్పాడు. అది విని షాక్ అయిన నందు చేసిన తప్పు తెలుసుకొని, గీతని పెళ్లి చేసుకుంటా, తనని కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పి తన తండ్రికి మాట ఇచ్చాడు. ఇంతటితో ఆ కథ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.